టిటిడి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన విషయం తెలిసిందే తాజాగా ఇరవై నాలుగు మందితో కూడిన టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు జగన్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల పేర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది శుక్రవారం ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం ఇరవై నాలుగు మందికి బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది ఈ క్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన సామినేని ఉదయభాను ముమ్మిడివరం నుంచి పొన్నాడ సతీష్ కుమార్ మడకసిరకు చెందిన తిప్పేస్వామి అవకాశం లభించింది అలాగే ఈ జాబితాలో కడప నుంచి మాసిమా బాబు యానా దాయ ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి సిద్దా రాఘవరావు కుమారుడు సిద్దా సుధీర్ గోదావరి జిల్లా నుంచి గడిరాజు వెంకట సుబ్బరాజు నాగం సత్యం యాదవ్ కర్నూలు నుంచి సీతారామరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి ఇంకా నాయక్ నాగసత్యం యాదవ్ సహా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారికి కూడా టీటీడీ మెంబర్లుగా అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం ఈ మేరకు జగన్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది టీటీడీ పాలక మండలి సభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ ఉదయభాను సామినేని ఎం తిప్పేస్వామి సిద్ధవటం ఎండయ్య చిందే నాయక్ మేకా శేషుబాబు సిద్ధ వీర వెంకట సుధీర్ కుమార్ సుదర్శన్ వేణు నెరుసు నాగసత్యం ఆర్ఎస్ విశ్వనాథరెడ్డి ఆర్ వెంకట సుబ్బారెడ్డి గారి సీతారామరెడ్డి గడిరాజు వెంకట సుబ్బరాజు శరత్ శరత్చంద్రారెడ్డి రామరెడ్డి సాముల తమిళనాడు నుండి బాలసుబ్రమణ్యన్ పళనిస్వామి కృష్ణమూర్తి వైద్యనాథన్లు ఉన్నారు కర్ణాటక నుండి ఆర్వీ దేశ్పాండే మహారాష్ట నుండి డాక్టర్ ఎస్ శంకర్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కాలే ముంబై క్రికెట్ అసోసియేషన్ మెంబర్ మిలింద్ కేశవ్ నర్వేకర్ గుజరాత్ నుండి డాక్టర్ కేతన్ దేశాయ్ బోరా సౌరభ్ తెలంగాణ నుండి గడ్డం సీతారెడ్డి నియమింపబడ్డారు